త్వరలో దుబ్బాక రెవెన్యూ డివిజన్ గా మారనున్నది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గత వారం సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో కలిసిన సందర్భంగా దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలనే రిక్వెస్ట్ చేశారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కదలికలు మొదలయ్యాయి. వివిధ భాగాల మధ్య ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉన్నది. లాంఛనంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే తరువాయు. కొత్త ప్రభాకర్ రెడ్డి కోరికకు అనుకూలంగా సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవడంతో ఇకపైన రాజకీయంగా రిటర్న్ గిఫ్ట్గా ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటున్నదనేది కీలకంగా మారింది. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేదని నొక్కి చెప్పారు. దీనికి తగినట్లుగానే సీఎం రేవంత్ సైతం మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కలవడానికి వచ్చిన అవకాశం ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆ 4 ఆ తర్వాత మరికొందరు వెళ్ళి సీఎం రేవంత్ను కలవటం దానికి కొనసాగింపుగా ప్రతిఫలంగా వారి విజ్ఞప్తులకు ప్రభుత్వ పరంగా సానుకూలంగా స్పందించడం గమనార్హం.